రామచంద్రమూర్తి ప్రతిష్ఠిత సహస్రలింగం సీతమ్మ చేత ప్రతిష్ఠింపబడిన లింగం. అలాగే కష్టాలలో ఉన్నప్పుడు గట్టెక్కడానికి కూడా లింగ ప్రతిష్ట అంత గొప్పది. ఎందుచేత అంటారేమో, పెద్దలు ఇప్పటికీ ఒక మాట చెప్తుంటారు, మీరు కరచరణాదులతో ఉన్నటువంటి ఒక మూర్తిని ప్రతిష్ట చేశారనుకోండి, దానికి ఒక లక్షణం ఉంటుంది. సాధారణంగా నిత్యాభిషేకాలు ఉండవు, దానికి ఎప్పుడైనా ఒకరోజు అభిషేకం చేస్తారు. లోకాన్ని చల్లబరిచే గుణం దాని నుంచి ప్రతి క్షణం వ్యక్తం కాదు. శివలింగానికి ధారాపాత్ర పెట్టి అభిషేకం చేస్తారు, శివలింగం చల్లబడితే లోకాలు చల్లబడతాయి. ఇప్పటికీ పశ్చిమగోదావరి జిల్లాలో దేవాలయం ఉంది, ఆ దేవాలయంలోకి నీరు ఉబికి నిండిపోతుంది శివలింగం అంతా. ఆ నిండిపోతే ఏం చేస్తారంటే పూజ నీటి మీదే చేస్తాడు అర్చకుడు. ఎన్నోసార్లు ఆ నీరు తీద్దామని ప్రయత్నించారు, నీరు కాని తీశారా? ఊళ్ళో అందరూ బిగ్గులు పట్టుకుని ఉంచున్నా సరే గ్యాస్ స్టవ్ వెలిగిస్తే భగ్గుమన్నట్టే ఊరు ఊరంతా భగ్గుమంటుంది. ఎన్నో మార్పు జరిగింది అలా. శ్మశానానికి చాలా దగ్గరలో ఉంటుంది ఆ దేవాలయం. నేను కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక్క పైభాగం చూపించడం కోసం అని చెప్పి 200-300 బిందెల నీళ్లు తోడారు. తోడితే నాకు శివలింగం యొక్క పైభాగం కనబడితే వెళ్ళి ముట్టుకున్నాను. మంచు ముక్క ఎలా ఉంటుందో అలా ఉంటుంది, చెయ్యి కొంకర్లు పోతాయి, ఎంత చల్లగా ఉంటుంది. అది అలా ఉంటేనే చుట్టుపక్కల చల్లగా ఉంటుంది. నీరు తీశారో ఊరు భగ్గున కాలిపోతుంది. ఇప్పటికీ ఉంది ఆ క్షేత్రం. శివలింగం చల్లగా ఉండడం ఎందుకు అంటే ఈ దేశ సంప్రదాయం. మనం మీరు వేడిగా ఉండండి అనం, నీ ఇల్లు చల్లగా ఉండాలి, నీ మనసు చల్లగా ఉండాలి, లోకాలు చల్లగా ఉండాలంటాం. ఈ చల్లగా ఉండడం దేని మీద ఆధారపడుతుందంటే శివలింగం చల్లగా ఉండడం మీద ఆధారపడుతుంది. ఊళ్ళో ఒక శివాలయం ఎందుకు ఉండాలి అంటే ఆ శివాలయంలో ఉన్న శివలింగాన్ని మీరు అభిషేకం చేస్తే అది చల్లబడితే ఊరు చల్లగా ఉంటుంది, అందరూ చల్లగా ఉంటారు. అందుకే శ్రీరుద్రంతో అభిషేకం వినా దేనికైనా ఇక మార్గం లేదు. ఏదైనా సరే, కంచికామకోటి పీఠాధిపతులే కాదు, శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతి మహాస్వామి వారి దగ్గరికి ఒకప్పుడు ఒక ఆయన వెళ్ళాడు, మంచి అనుష్ఠాన తత్పరుడు, వేద పండితుడు. వెళ్ళి బాధపడ్డాడు. ఎందుకు బాధపడుతున్నావు అని అడిగారు. నా భార్య చాలా తీవ్ర అనారోగ్యంతో ఉంది. ఏమి, నీవు వేదం చదువుకున్నావుగా, దానికి సంబంధించిన పన్నం జరిగి ఎందుకు తీర్థం ఇవ్వలేదని అడిగారు. ఆయన అన్నాడు, నేను చదవగలను కానీ నా మనసు నిలబట్టం లేదు, నేను ఏం చదివితే నా భార్య కోలుకుంటుందో చెప్పండి అన్నాడు. చంద్రశేఖర భారతి స్వామివారి ఉపదేశం ఏమిటో తెలుసా? ఏది, శ్రీరుద్రానికి ఉన్నటువంటి ప్రార్థనా శ్లోకం చెప్పోసారన్నారు. ఆపాతాళ నభస్తలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్త చెప్పాడు. అందులో జపం అని ఉంది కదూ, జపం చేసినా ఫలితం ఇస్తుందిగా. ఏ శ్రీరుద్రం చదువుకున్నావుగా, వేదం చదువుకున్నావుగా, శ్రీరుద్రం చదివి తీర్థం ఎందుకు ఇవ్వాలా మీ ఆవిడికి అని అడిగారు. అది చదివితే కుదురుతుందా అన్నాడు. అది చదివితే కుదరదా అని అడుగు, కుదురుతుందా అని అడుగుతా ఏమిటి, శ్రీరుద్రాన్ని మించిన ఓషధి లేదు. అంటే ఆయన అన్నాడు, మరి నేను మీ సమక్షానికి వచ్చాను, ఇప్పుడు ఇక్కడి నుంచి మా ఊరు వెళ్ళి రుద్రం చెయ్యాలన్నాడు. చంద్రశేఖర భారతీస్వామి అన్నారు, నీకెవరు చెప్పారు, ఇక్కడే ఉండు, తుంగానది ఒడ్డును కూర్చుని రోజు రుద్రం జపం చేసి చిట్ట చివర ఆ తీర్థాన్ని మీ ఆవిడ చేతిలో పోస్తున్నానని మానసికంగా భావన చేసిపోయి మీ ఆవిడ అనారోగ్యం కుదిరిపోయిందని నీకు కబురు వస్తుంది అప్పుడు వెళ్ళన్నారు. జగద్గురువులు చెప్పారనేటటువంటి నమ్మకంతో ఆ వ్యక్తి అక్కడే కూర్చుని ఆయన రోజు జపం చేశాడు. జపం చేస్తే ఊరు నుంచి కబురు వచ్చింది, మీ ఆవిడ పిడరాయల్లే ఉంది, చక్కగా లేచి తిరుగుతోంది. చంద్రశేఖర భారతీస్వామికి నమస్కారం చేసి శ్రీరుద్రం యొక్క గొప్పతనం ఏమిటో నాకు అర్థమైంది అని బయలుదేరాడు. శంకరాచార్యుల వారు పిచ్చివారయ్యా, పెట్టింది నియమం కైలాసం నుంచి శివలింగాలు తీసుకొచ్చి పీఠాలకిచ్చి పీఠాలలో ఈ శివలింగాలకు అభిషేకం జరగాలని కోరడానికి కారణం త్యాగేనైకే మృతత్వమానసహో అనిపించుకున్నటువంటి ఏ కోరిక లేనటువంటి పీఠాధిపతులు శివలింగాల్ని నియమం తప్పకుండా ప్రతిరోజు అభిషేకం చేసినటువంటి కారణం చేత ఈ దేశంలో అన్నార్తులై అన్నం లేకుండా ప్రజలు చచ్చిపోకుండా అన్నపూర్ణానుగ్రహంగా అందరికీ అన్నం దొరికేటట్టు లోకం చల్లగా ఉండేటట్టు చెయ్యగలిగిన అభిషేకం శివాభిషేకమేనని పీఠాలను నిర్మాణం చేసి పీఠాలకు ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క శివలింగం ఇచ్చి అభిషేకం చేయించారు. అటువంటి శివలింగాలు అభిషేకం చేసిన నాడే లోకం చల్లబడుతుంది. అటువంటి క్షేత్రాలకెళ్ళి శివలింగ ప్రతిష్ఠ చేశారంటే పంచపాండవులు చేసిన కష్టాల్లోంచి ఉద్ధరణకి, రామచంద్రమూర్తి చేశాడంటే సమస్త పాప పరిహారానికి. శివలింగం ఏం చెయ్యలేదని అడగాలి, అంతేగాని శివలింగం ఏం చేస్తుందని అడగడం ఏమిటి?
శివలింగం ఇదైనా చేస్తుంది. అసలు ఇంకా చమత్కారం ఏమిటంటే, పెద్దలు చెప్పిన మాట, ఒక స్థూలమూర్తి ఉంటే ఎక్కడైనా కన్నం పడిందంటే పునఃప్రతిష్ఠ చేసేయాలి, తీసి కొత్తది పెట్టాలి. శివలింగం ఉందనుకోండి, శివలింగానికి పెచ్చు విరిగితే పునఃప్రతిష్ఠ ఉండదు, దాని మీద కవచం వేసి చేసేస్తారు. దక్షారామంలో ఏం చేస్తున్నారు ఇప్పుడు? పెచ్చు విరుగుతోంది శివలింగం, కొబ్బరి నీళ్లతో చేసి చేసి తొడుగు వేసి చేసేస్తారు. అంతేకాని ఇది పెచ్చు విరిగింది కాబట్టి తీసేసి పునఃప్రతిష్ఠ చేస్తామనరు. అందుకే ఒక్కసారి జీవితంలో శివలింగ ప్రతిష్ఠ చేస్తే, అలా శివలింగ ప్రతిష్ఠ చేసినందుకు గాను ఆ శివలింగానికి పూజ జరిగినప్పుడల్లా జీవుడి ఖాతాలో పడుతూ ఉంటుంది. అంటే శివలింగానికి పునఃప్రతిష్ఠ చెయ్యవలసిన అవసరం అసలు రానే రాదు, కనుక జీవుడి ఖాతాలో ఎంతకాలం పడుతూ ఉంటుంది. అందుకే మన పూర్వీకులందరూ శివాలయాలు కట్టి శివలింగ ప్రతిష్ఠలు చేశారు. అంటే ఒక శివలింగ ప్రతిష్ట ఎంత గొప్పదో, ఒక శివలింగం ఎంత గొప్పతనాన్ని ఇవ్వగలదో ఆవిష్కరించడానికి నడుడిగా వచ్చిన రాముడు ప్రతిష్ఠ చేశాడు, పంచ పాండవులు ప్రతిష్ఠ చేశారు. అన్ని కష్టాలలో ఉంది కాబట్టే మహాసాధ్వి ద్రౌపదీదేవి పంచలింగ ప్రతిష్ఠ చేసింది. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానవలని ఐదు ముఖములు కలిగినటువంటి శివలింగాన్ని మీరు భ్రమరాంబాదేవి దేవాలయం కిందకి దిగుతూ ఉంటే ఎడం చేతి పక్క కనపడుతుంది, అది ద్రౌపదీదేవి ప్రతిష్ఠ. ఒకే క్షేత్రంలో పాండవులు ద్రౌపదీ సహితంగా, రాముడు సీతా సహితంగా శివలింగములను ప్రతిష్ఠ చేసినటువంటి క్షేత్రములలో అత్యద్భుతమైన క్షేత్రము శ్రీశైల క్షేత్రము. అంటే ఆ స్థలానికి అంత శక్తి లేకపోతే ఆ క్షేత్రంలోనే ఇద్దరు ఎందుకు శివలింగ ప్రతిష్ఠ చేస్తారు? అసలు శ్రీశైల క్షేత్రంలో ఎన్ని వింతలు కనబడతాయో మీకు. అసలు ఈ యుగం అంతమైపోతుంది అని చెప్పడానికి ఎవరు మొట్టమొదట లేవాలో ఆయన అక్కడే ఉన్నాడు. నేను మొన్న మీతో మనవి చేశా కదూ, నందీశ్వరుడు శివుణ్ణి చూడడం వినా అసలు ఇంకొక వేపుకి తల తిప్పడు, ప్రకృతికి పృష్ఠభాగాన్ని పెట్టి శివుడి వేపుకి తలుంచుతాడు. అటువంటి నందీశ్వరుడు శనగల బసవన్నా శలగల బసవన్నా అంటుంటారు. ఆయన కలియుగాంతమైపోయే వేళ వచ్చిందని మొదట తెలుసుకునేవాడు ఆయన. కలియుగాంతానికి సమయం ఆసన్నమైందనుకున్నప్పుడు ఎంత పెద్ద నంది, ఆయన లేస్తాడు, లేచి రంకె వేస్తాడు. ఆయన రంకె వేస్తే దాని గుర్తు అందుకుంటుంది కృష్ణమ్మ, అందుకుని ఆవిడ లేస్తుంది. ఆవిడ లేచినప్పుడు ఎంతెత్తు లేస్తుందంటే ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి కనకదుర్గమ్మ యొక్క ముక్కు నత్తుని తాకుతుంది ప్రవాహం. ప్రారంభం అక్కడ కలియుగాంతం. కలియుగం దేనికి గుర్తు అంటే మీకు దేశకాల సంకీర్తనంలో మీరెక్కడున్నారో చెప్పడంతో మొదలుపెట్టి, శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే అని చెప్పడంతో మొదలుపెట్టి ఇక చెప్పడానికి అవకాశం లేకుండా లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండే కృతి వెలుగు అతని నేసేవింతున్నట్టుగా లోకాలు లయమైపోవడానికి ప్రథమ సంకేతం కూడా మొట్టమొదట శివస్థానమైనటువంటి శ్రీశైలంలోనే ప్రారంభం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.